5 ఇయర్స్ నేను ఇటువంటి వీడియోలు చేయదని ఆల్రెడీ డిసైడ్ అయినా. బట్ ఇప్పుడు కూడా ఇటువంటి విషయంలో నేను కనుక నోరెత్తకపోతే ఒక జర్నలిస్ట్ కాదు ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఫెయిల్ అయినట్టు. ఈ వదిలేని స్టాలిన్ ఏం వాగాడండి, గుడులు గోపురాలు మసీదులు చర్చిలు కడతానంటే వ్యతిరేకం కాదట. ఓకేరా బాబు, వ్యతిరేకం కాదు. అయితే అట ఆల్రెడీ ఉన్న వాటిని కూలదోసి వాటి మీద కనుక ఆలయం నిర్మాణం చేపడితే అది తప్పట. అలా ఇప్పుడు అయోధ్య రామందిరం జరుగుతుందట. వీడమ్మ అసలు అనకూడదు కానీ చదువుకున్నాడు అసలు వీడు. బాబ్రీ మసీదుని కూల్చి అయోధ్య రామందిరం కట్టారట, అది కరెక్ట్ కాదట. ఒరే యదవ చవటనర సన్నాసి, క్లియర్గా సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందిరా, చాలా స్పష్టంగా ఏమన్నారు వాళ్ళు, అక్కడ ఉన్నది అయోధ్య రామ మందిరము గతంలో, దాని మీదే దానిని కూల్చే ఈ బాబ్రీ మసీదుని కడతాం కావచ్చు, లేదన్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న వాటినే బాబ్రీ మసీదుగా క్రియేట్ చేయడం కావచ్చు చేశారు, కాబట్టి ఇది రామ మందిరమే అని అంటే కదా చివరికి తీర్పు వచ్చింది. అగైన్ వరల వీడు అసలు ఏం మనిషో, మళ్ళీ వీడు ఒక మంత్రి అట, సిగ్గుండాలండి నిజంగా. ఇటువంటి వాళ్ళకి మరి ఓట్లు వేసే వాళ్ళు వాళ్ళు అసలు హిందువులా క్రైస్తవులా ముస్లింలని ఎవరండి అనను, అసలు ఏ మతం వాళ్ళైనా రెండు మతాల మధ్య గొడవ పెట్టే వాళ్ళని కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా వక్రంగా చూపిస్తూ తేడాగా మాట్లాడేటువంటి వెధవలని ఎన్నుకునేది ఎవరండి, ఓట్లేసేది ఎవరండి, సీరియస్లీ అండి. వీడి మాటలను పట్టుకొని ఇప్పుడు ఆ తమిళనాడులో ముస్లింలో లేదు భారతదేశం మిగతా ముస్లింలో అదే నిజమని కొని ఇప్పుడు ఆ వేలోనే అంత కూడా మైండ్లోకి తీసుకెళ్ళిపోతే ఏమన్నట్టండి అది. బాబ్రీ మసీదుని కూల్చి రామమందిరం కట్టుకున్నారట, ఆ వేళ వెళ్ళిద్దా లేదా, నిజమేంటి? ఉన్నది రామమందిరం ముందు, దానిని కూల్చే బాబ్రీ మసీదు, ఈ బాబ్రీ మసీదు కింద తవ్వకాల వాటిని మొత్తం చూస్తే మొత్తం రామమందిర అవశేషాలా ఉన్నాయి. అందుకే కోర్టు వచ్చేసి రామమందిరం అని తీర్పిచ్చింది. మళ్ళీ వేరొక చోట వచ్చేసి మసీద్ బ్రహ్మాండ కడుతున్నారు కదా, అరే అంతా చక్కగా ఉంటూ ఉంటే మరలి ఇటువంటి వెధవలు వచ్చేసి మాట్లాడుతూ ఉంటే ఏమన్నట్టండి అసలు అది. ఛీ, నిజంగా ఇటువంటి వాళ్ళ వల్ల మన భారతదేశంలో భిన్నత్వం లేకపోతే తర్వాత సంగతి, లేనిపోయిన కొత్త కొత్త గొడవలు రావడానికి ఇటువంటి వెధవలే కారణం.